భరోసా కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మీ తోడుగా ఉంటున్నందుకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అమ్మకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ ప్రేమానురాగాలకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. ఈరోజు ఆ రైతన్నల కోసం, ఈరోజు ఆ రైతన్నల పొలాలలో శ్రమించే ఆ కష్టజీవుల కోసం ఈ పత్తికొండ నియోజకవర్గం నుంచి దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి బటన్ నొక్కి చేయబోతా ఉన్నాం. దాదాపుగా 52,30,000 మంది నా రైతన్నల కుటుంబాలకు ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి 3,900 కోట్ల రూపాయల మేరకు ఈరోజు నేరుగా వారి ఖాతాల్లోకి వెన్నిచ్చేదానికి దేవుడి దయతో మంచి కార్యక్రమం చేసేందుకు దేవుడిచ్చిన ఈ అవకాశానికి సదా దేవునికి రుణపడి ఉంటాను అని చెప్పి సందర్భంగా చేస్తా ఉన్నాను. ఈరోజు మేనిఫెస్టోలో రైతన్నలకు ఇచ్చిన ప్రతి ఒక్క మాట కూడా నిలబెట్టుకుంటున్న ప్రభుత్వంగా వైఎస్ఆర్ రైతు పీఎం కిసాన్ కింద 5వ ఏడాది తొలి విడత సాయం ఇక్కడ నుంచి విడుదల చేస్తా ఉన్నాం. రైతన్నలకు తాను పంట పండించే సమయానికి ఆ రైతన్న ఇబ్బంది పడకూడదు, ఆ రైతన్నకు అప్పులు పుట్టని పరిస్థితి ఉండే పరిస్థితిలో ఉన్న రైతన్న పెట్టుబడి కోసం ఇబ్బంది పడకూడదు అని, రాష్ట్రంలో ఇవాళ రైతన్నల పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే 1 హెక్టారు కూడా లేని రైతన్నలు దాదాపుగా 70% మంది రైతన్నలు ఉన్నారు. 1/2 హెక్టారు లోపు ఉన్న రైతన్నలు దాదాపుగా 50% మంది రైతన్నలు ఉన్నారు. అటువంటి ప్రతి రైతన్నకు కూడా మంచి జరగాలి అని తపన తాపత్రయంతో ప్రతి ఏటా కూడా 12,500 రూపాయల చెప్పున 4 సంవత్సరాలలో ఆ రైతన్న చేతుల్లో 50,000 రూపాయలు పెడతామని చెప్పి ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ప్రకటించాం. కానీ ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను, మీ బిడ్డ ఎన్నికల వేళ మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా ఆ రోజు 12,500 చెప్తే ఈరోజు 13,500 రూపాయలు మీ బిడ్డ ఇస్తా ఉన్నాడు అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆ రోజు 4 ఏళ్ళు అని చెప్పి ఎన్నికల వేళ మేనిఫెస్టోలో మీ బిడ్డ చెబితే రైతన్న ఇబ్బంది పడకూడదు అని చెప్పి 4 ఏళ్ళు కాదు 5 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పి మీ బిడ్డ 50,000 కాదు 67,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఈరోజు చెప్పిన దానికన్నా కూడా ప్రతి రైతన్నకు కూడా 17,500 రూపాయలు ఎక్కువగా ఇచ్చే గొప్ప అడుగులు మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా 50 లక్షల పైసలకు మంది రైతన్నలకు, ప్రతి రైతన్నకు కూడా ఇప్పటికే 54,000 రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసాగా ఆ ప్రతి రైతన్న చేతిలోనూ ఆ కుటుంబ చేతిలోనూ కుటుంబం చేతిలోనూ పెట్టాం. ఈ దఫా ఇచ్చే ఈ 7,500 రూపాయలు కూడా కలుపుకుంటే ప్రతి రైతన్న చేతిలోనూ అక్షరాల ఇప్పటికే
61500 రూపాయలు నేరుగా రైతన్నల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా చేర్చినట్టు అవుతుంది. రైతు భరోసా కింద ఏటా 3 విడతల్లో అందిస్తా ఉన్న సహాయాన్ని 5వ ఏడాది తొలి విడతగా ఈ దఫ 52,30,000 మంది రైతన్నల ఖాతాల్లోకి అక్షరాల 3,923 కోట్ల రూపాయలు జమ చేయనున్నాం. ఇందులో ప్రతి రైతన్నకు కూడా 5,500 రూపాయలు ఏదైతే రైతు భరోసా పిఎం కిసాన్ కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏదైతే ఉందో ఈరోజే ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లోకి వెళ్తుంది. మిగిలిన 2,000 రూపాయలు త్వరలో పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి మీ ఖాతాల్లోకి అది కూడా నేరుగా జమ అవుతుంది. వాళ్ళు ఇచ్చేదానికి కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా నా రైతన్నలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి మీ బిడ్డ మాత్రం ఖచ్చితంగా మేలో జరగాల్సిన ఈ కార్యక్రమం మేలో ఖచ్చితంగా జరగాలి అని చెప్పి మీ బిడ్డ మాత్రం ఈరోజే బటన్ నొక్కి నేరుగా మీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా ఇచ్చేస్తా ఉంది. ఒక్క రైతు భరోసాగా ఈ రోజు వరకు మీ బిడ్డ ప్రభుత్వం నేరుగా రైతన్నల ఖాతాల్లోకి జమ చేసిన మొత్తం కేవలం ఈ ఒక్క రైతు భరోసా అన్న ఒక్క పథకం ద్వారా మాత్రమే చూసుకుంటే అక్షరాల 31,000 కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాల్లోకి నేరుగా జమ జరిగింది. అక్షరాల 52,30,000 మంది రైతన్నల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఇంకో మంచి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విషయంలో ఒక విప్లవాత్మక మార్పు కూడా ఇప్పటికే మీ బిడ్డ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. ఏ సీజన్లో అయినా కూడా పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్న చేతుల్లోనూ మళ్ళీ ఆ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఆ రైతన్న చేతుల్లో పెడితే ఆ రైతన్న తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతాడు అని చెప్పి ఇన్పుట్ సబ్సిడీ చరిత్రలోనే ఎప్పుడూ కూడా జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తున్న ప్రభుత్వం కూడా మీ బిడ్డదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా. ఈసారి కూడా అదే పద్ధతిలో ఎక్కడా కూడా ఆలస్యం లేకుండా రైతన్న ఇబ్బంది పడకూడదు అని చెప్పి క్రమం తప్పకుండా ఈ సంవత్సరం మొన్న మార్చిలోనూ ఏప్రిల్లోనూ మే నెలల్లోనూ కురిసిన భారీ వర్షాలకు పంటను నష్టపోయిన 51,000 మంది రైతన్నల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా మరో 54 కోట్ల రూపాయలు నేరుగా జమ చేయనున్నాము ఇన్పుట్ సబ్సిడీగా ఇదే రోజే.